Hey gardeners, welcome to Manu's Gardening. ఇవాల్టి వీడియోలో మనం ఆరెంజ్ పీల్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. మన మార్కెట్ నుంచి కమలా పళ్ళని కొనుక్కొని తెచ్చుకొని తింటూనే ఉంటాం. ఇప్పుడు వాటి తొక్కల్ని వేస్ట్ చేయకుండా మొక్కలకి ఉపయోగపడేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెడితే మీకు అలా అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అసలు ఇది మన మొక్కలకి ఎలా యూజ్ అవుతుందో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఆరెంజెస్ లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి, అంటే సిట్రస్ కంటెంట్ అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. అందుకే దీనిలో నైట్రోజన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నైట్రోజన్ మన మొక్కలకి ఇవ్వటం వల్ల అవి గ్రీన్ కలర్ లో బాగా క్లోరోఫిల్ తో కలిగి ఉంటాయి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం దీని తొక్క మొత్తం తీసేసుకుని ఒక 3 రోజుల పాటు మొత్తం ఎండబెట్టుకోవాలి. చూడండి, ఇలాగ మొత్తం పీల్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బాగా ఎండబెట్టుకోవాలి. అలాగే ఈ ఆరెంజెస్ లో పాలిఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కాంపౌండ్స్ మన మొక్కలకి ఆకుకూర మొక్కలకైతే కలర్ని, కూరగాయల మొక్కలకైతే రుచిని, అండ్ ఇంకా పూల మొక్కలని అయితే వాటి వాసనని ఎక్కువగా పెంచుతాయి. ఇప్పుడు మనం వీటిని 3 రోజులు ఎండలో ఎండబెట్టుకుందాం. చూడండి, ఇలాగ 3 డేస్ ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ఫోర్స్ తో ప్రెస్ చేస్తే ఇదిలా 2 ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు మనం వీటిని బ్లెండర్ లో బ్లెండ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, నేను మరీ ఫైన్ పౌడర్ గా బ్లెండ్ చేయలేదు, ఇలా కొంచెం రఫ్ గానే బ్లెండ్ చేశాను. ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్ గా ఫెర్టిలైజర్ గా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ మనం నీళ్ళల్లో నానబెట్టుకునైనా మనం దీన్ని ఫెర్టిలైజర్ గా ఇచ్చుకోవచ్చు. మనం నీళ్ళలో నానబెట్టుకునే కంటే డైరెక్ట్ గా దీన్ని ఫెర్టిలైజర్ గా ఇస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ మనం వాటర్ లో సోక్ చేసుకుని దీన్ని ఫెర్టిలైజర్ గా ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఒక నార్మల్ గ్లాస్ తీసుకున్నాను. దానిలో ర్యాండమ్ గా ఒక 2 స్పూన్స్ అనుకోండి వేసి కొంచెం వాటర్ వేసి ఒక 1 నుంచి 1.5 అవర్ దాకా సోక్ చేసుకుని మనం డైరెక్ట్ గా దీన్ని డబుల్ క్వాంటిటీలో డైల్యూట్ చేసుకుని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఒకసారి పౌడర్ వేసుకుని అలాగే వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకుని ఒక 1-1.5 అవర్ తర్వాత మనం డబుల్ క్వాంటిటీలో మొక్కలకి ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ క్వాంటిటీ అంటే ఒక గ్లాస్ మనం సొల్యూషన్ తీసుకుంటే ఒక గ్లాస్ ప్లెయిన్ వాటర్ తీసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ పూల మొక్క ఒక మామూలు నార్మల్ మొక్కకి మీకు చూపిస్తున్నాను అలా వాడుకోవాలని. చూడండి, ఇక్కడ నేను నార్మల్ ఇందాక చూపించిన గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాను. సేమ్ ఇదే గ్లాస్ లో ప్లెయిన్ వాటర్ తీసుకుని రెండు డైల్యూట్ చేసుకుని మనం మొక్కకి డైరెక్ట్ గా ఇచ్చేసుకోవచ్చు. దీన్ని మనం నీళ్ళల్లో నానబెట్టుకునే కంటే డైరెక్ట్ గా ఎరువుగా వాడుకుంటేనే ఇది ఎక్కువ రిజల్ట్స్ అనేవి ఇస్తాయని అనుకోవచ్చు. దీన్ని మనం పూల మొక్కలకైతే వారానికి ఒకసారి, అదే కూరగాయల మొక్కలకైతే 15 రోజులకు ఒకసారి దీన్ని మనం వాడుకోవచ్చు. దీన్ని మనం మామూలుగా మనం బయట నుంచి తెచ్చుకున్న ఎరువు ఆర్ ఇంట్లోనే హోమ్ మేడ్ కంపోస్ట్ వేసుకున్నట్టు ఎలా వాడుకుంటామో దీన్ని అలానే వాడుకోవచ్చు. మనం ఆరెంజ్ పీల్స్ ని ఇలా క్రష్ చేసుకుని ఎండబెట్టుకునే కంటే డైరెక్ట్ గా మనం చెట్టు మొదల్లో కొంచెం మట్టి తవ్వి కూడా వేసుకోవచ్చు, కానీ అది డికంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి దీన్ని మనం ఇలా ఎరువుగా తయారు చేసుకుని వాడుకుంటాం. మనం దీన్ని ఇలా స్టోర్ చేసుకుని కూడా మనం మన చెట్లకి ఎరువుగా ఇవ్వచ్చు. చూడండి, నేను ఇక్కడ ఒక 8 బాక్స్ లో స్టోర్ చేసుకుంటూ నేను ఆ మొక్కలకి వారానికి ఒకసారి ఆర్ 15 రోజులకు ఒకసారి ఇలా ఇస్తూ ఉంటాను. మనం ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అరటిపండు తొక్కలతో కూడా మనం ఇలానే ఒక ఎరువును తయారు చేసుకోవచ్చు. దాని మీద కూడా నేను ఒక వీడియో తప్పకుండా చేస్తాను. అరటిపండులో ఫాస్ఫరస్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది కూడా మన చెట్ల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు మనం చేసుకున్న ఫర్టిలైజర్ ని ఎలా మట్టిలో వేసుకుని వాడుకోవాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ గులాబీ చెట్టుకి వేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగ చెట్టు మొదలలో కొంచెం మట్టి తవ్వుకొని
స్లోగా అలా మట్టి తీసుకుని ఆ మట్టి తీసేకంటే మళ్ళీ మనం కప్పేయాలి. ఒక రెండు మూడు కుప్పలు అలాగా మనకుండే సైజ్ బట్టి అండ్ మొక్క ఎదుగుదల బట్టి ఇలాగ మనం రెండు మూడు కుప్పలు ఇలా వేసుకుని మళ్ళీ మట్టితో కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆర్ డైరెక్ట్ గా మీరు మట్టి స్టార్టింగ్ లో కూడా వేసేసుకున్నా సరిపోతుంది. ఇలా వేయడం ఏంటంటే కొంచెం డికంపోజ్ అవ్వడానికి, అది కవర్ అయ్యి ఉంటే డికంపోజ్ అవ్వడానికి తొందరగా టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా చేసినా సరే సరిపోతుంది. సో ఈ ఫెర్టిలైజర్ ని ఇలా నీళ్ళల్లో ఆర్ డైరెక్ట్ గా అయినా మనం రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మల్లె మొక్క అండి. నేను మల్లె మొక్క మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పైన లింక్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చెక్ చేయండి. మనం ఇలా చెట్టు మొదల్లోనే డైరెక్ట్ గా వేసేసినప్పుడు మనం వాటరింగ్ చేసినప్పుడు అవి డైరెక్ట్ గా అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో అదండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియచేయండి. అండ్ ఆల్సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనోస్ గార్డెనింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. టాటా బాయ్.